ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంలో అనంత అక్రమాలు అనేకం ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేరిన రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో బినామీల పేరిట మెటల్ క్వారీలు చేపల చెరువులు నడుస్తున్నాయి మన్యం నుంచి కలప హద్దులు దాటుతోంది గంజాయి సాగు అక్రమ రవాణా వ్యవహారంలోనూ అనంతబాబు మాటే శాసనమనే ప్రచారం ఉంది ఇంట జరుగుతున్నా ఆయన చేతికి మట్టి అంటదు అక్రమాలు కళ్లెదుట సాగిపోతున్నా అధికారులు ప్రశ్నించే పరిస్థితి ఉండదు ఏజెన్సీలో పనులు చేపట్టే గుత్తేదారులు ఇంజనీరింగ్ అధికారుల నుంచి పెద్ద మొత్తంలో వాటాలు అందాల్సిందేననే ప్రచారం ఉంది గతంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్లో అనంతబాబును రౌడీషీటర్గా గుర్తించారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రౌడీషీట్ ఎత్తేయించారు అనంతబాబు తండ్రి అనంత చక్రారావు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు ఆ సమయంలో గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మావోయిస్టులు ఆయనను కాల్చి చంపారు అనంతబాబు జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నప్పుడు మావోయిస్టులు ఎత్తుకెళ్లి ప్రజాకోర్టు నిర్వహించి హెచ్చరించి వదిలేశారు అయినా అక్రమాలు ఆగలేదు సరికదా అధికారం చేతిలో వచ్చాక వాటి తీవ్రత మరింత పెరిగింది రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామానికి చెందిన అనంత ఉదయభాస్కర్ సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీగా ఎదిగారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్లో కార్యకర్తగా చేరారు రెండు వేల ఒకటిలో తూర్పుకాపు కోటాలో అడ్డతీగల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరులో కొండకాపుగా ఎస్టీ నకిలీ కుల ధ్రువపత్రంతో అడ్డతీగల ఎంపీపీ అయ్యారు వైకాపా ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో కొండకాపుగా ఎస్టీ నకిలీ కుల ధృవీకరణ పత్రంతో నామినేషన్ వేశారు ప్రత్యర్థులు అనంతబాబు ఎస్టీ కాదని ఆధారాలు చూపించడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది నామినీగా ఉన్న వంతల రాజేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించారు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతబాబు అన్ని తానే వ్యవహరించారు రాజేశ్వరి ఏటీఎం కార్డు తన దగ్గరే అట్టిపెట్టుకుని వచ్చే గౌరవ వేతనాన్ని ఆయనే తీసుకునేవారని ప్రచారం ఉంది గుత్తేదారుల నుంచి ముక్కుపిండి మరీ పర్సంటేజీలు వసూలు చేసేవారనే ఆరోపణ ఉంది మనస్తాపం చెందిన రాజేశ్వరి వైకాపాను వీడి రెండు వేల పదిహేడులో తెదేపాలో చేరారు అనంతబాబు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ధనలక్ష్మిను నిలబెట్టి గెలిపించారు పేరుకే ధనలక్ష్మి ఎమ్మెల్యే ఆమెను ఎవరు కలవాలన్నా ఏ పని గురించి అడగాలన్నా ముందు అనంతబాబును కలవాల్సిందే ఎమ్మెల్యే వర్గం లోలోన అసంతృప్తిలో రగిలిపోతున్నా చేసేది లేక మిన్నకుండిపోయింది ఏ అధికారిక కార్యక్రమమైనా అనంతబాబుకే పెద్దపీట ఒకవేళ ఎమ్మెల్యే ముందుగా హాజరైనా ఆయన వచ్చే వరకు నిరీక్షించాల్సిందే ఫ్లెక్సీలపైన శిలా పలకాలపైనా సముచిత గౌరవం దక్కకపోతే ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతారని అధికారులు భయపడతారు తన కనుసందలలోనే ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజాప్రతినిధి నడవాలనేది అనంతబాబు నైజం పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజాప్రతినిధులుగా ఎవరిని నిలబెట్టాలన్నా ఆయన పచ్చజెండా ఊపాల్సిందే ఎవరు గెలిచినా పాలనంతా తన కనుసన్నల్లో జరగాల్సిందే అనుచరులతో బెదిరింపులు దందాలు ఇక్కడ సాధారణం అందుకే ఆయన పేరెత్తితే మన్యం పలుకుతోంది అక్కడ ఇంకా బయటకు పొక్కని అక్రమాలెన్నో జిల్లాల విభజన తర్వాత పరిస్థితి మరీ దిగజారి మన్యంలో అక్రమాల ఘోష బయటకు వినపడని పరిస్థితి నెలకొంది